చెప్పండి, కొంచెం సమయం చూసి మాట్లాడితే మంచిది. అయితే ఆల్రెడీ టైం అవుతుంది, మనం ఇటువశలో కూడా 1:30 కల్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. నాకు బెల్ల కొట్టే అవకాశం ఇవ్వద్దండి. తర్వాత ఉల్లికలపూడి శ్రీనివాస్ గారు, ఈ స్థానంలో నిలబడి మీలాంటి అనుభవజ్ఞుణ్ణి అధ్యక్షాన్ని సంబోధించే అవకాశం నాకు ఇచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న సభాపతిగా మీ పేరు ప్రతిపాదించినప్పుడు ఈ సభలో ఉన్న సీనియర్స్లో మీరు ఒకరు అనుకున్నాను, కానీ ఈరోజు మీ గురించి విన్న తర్వాత 7 సార్లు శాసనసభ్యులు, 1 సారి లోక్సభ సభ్యులు, 4 సార్లు అంటే 16 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన మీకంటే అర్హులు ఎవరు ఉంటారని ఇప్పుడు అర్థమైంది. అయితే మనందరూ ఒక విషయం ఇష్టం లేకపోయినా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ప్రతిపక్షం గురించి. ప్రతిపక్షం, ప్రజాపక్షం, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మంత్రులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ పక్షం, ఆ తర్వాత రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి వినిపించే మిగతా వాళ్ళంతా ప్రజాపక్షం, ఇక్కడ ప్రతిపక్షం లేదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని అంత విధ్వంసం గత 5 ఏళ్ళుగా జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల విధ్వంసంలో మెజారిటీ బాధితులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. అమరావతి రైతులతో పాటు గత ప్రభుత్వ అరాచక పాలన వల్ల అంతకుముందు ప్రతి ప్రభుత్వంలో అమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పోగొట్టుకున్నారు, కోల్పోయారు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వ విధానాల వల్ల గ్రామీణ అభివృద్ధి అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. నాలాంటి పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యులు, మా తిరువూరు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం, వ్యవసాయ ప్రదమైన నియోజకవర్గం. మరి ఏ ఊరు చూసినా రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, నీళ్లు లేవు. గత 5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం అందరినీ నిర్లక్ష్యం చేసింది. మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మాలాంటి శాసనసభ్యులు మా సమస్యల గురించి, మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తారని, అలాగే ఇక్కడున్న మెజారిటీ కొత్త సభ్యులకి శాసన వ్యవస్థ మీద, అలాగే పరిపాలనా వ్యవస్థ మీద అవగాహన రావటం కోసం గత 5 సంవత్సరాల విధ్వంసం మీద, వివిధ రంగాల్లో జరిగిన విధ్వంసం మీద, బహుశా భవిష్యత్తులో అనేక కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తారు, అలాగనే కొన్ని కీలకమైన అంశాల మీద హౌస్ కమిటీలు కూడా రాబోతాయి. అలాంటి కమిటీల్లో మాలాంటి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి పరిపాలనలో మాకు కూడా, మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఏ ఆకాంక్షల ప్రకారం అయితే మనందరినీ ఇక్కడికి ఎన్నుకొని ప్రజలు పంపించారో, ఫలితాలు వచ్చిన రోజే సభానాయకులు చెప్పారు ఇది అధికారం కాదు బాధ్యత అని. ఆ బాధ్యతతోనే నిన్నైనా, భవిష్యత్తులోనైనా ఇక్కడున్న సభ్యులందరం ప్రవర్తిస్తామని మీ దృష్టికి తీసుకొస్తూ, నర్సీపట్నం నాయకుడు నవ్యాంధ్ర శాసనసభాపతి అయినందుకు మరొకసారి హృదయపూర్వకంగా మా తిరువూరు నియోజకవర్గ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు కళా వెంకటరావు గారు, నమస్కారం. అధ్యక్ష, 82 నుంచి ఉత్తరాంధ్రలో మిత్రులుగా మన ప్రయాణం
చాలా సరదాగా హోందాగా మరి రాజకీయాలు నడుపుకుంటూ ముందుకు వచ్చిన మిత్రుల్లో మీరు అధ్యక్ష స్థానంలో ఈవేళ రావటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అభినందిస్తున్నాను అని చెప్పి నమస్కరిస్తూ, మిత్రుడు ఫారూక్ మాట్లాడాడు, మీరు ఆయన నేను ఇంకొక ఆయన కాశిరెడ్డి నాలుగేళ్ళ వరుసుండే మొదటిసారి మంత్రులుగా. ఇప్పుడు బుచ్చే చౌదరి గారు, మీరు నేను 83 బ్యాచ్ ఈ సభలో ఉన్నాం. మన తర్వాత బ్యాచ్లో ఫరుక్ కనిపిస్తున్నాడు, 85 బ్యాచ్. ఇంకా తర్వాత తర్వాత వచ్చిన మొత్తం మిక్స్డ్గా 42 ఏళ్ళలో అనేక తరాలు అనేక పార్టీలకు సంబంధించి అనేక సభలు చూసాం. మొదటి తరంలో ఉండే సభలు, మధ్యలో వచ్చేటటువంటి సభలు, గతంలో వెళ్ళిపోయినటువంటి సభ బయట నుంచి చూసాం. వినలేక చూడలేక మరి ఆ సభలో జరిగేటటువంటివి ప్రశ్నకు జవాబు ఉంటుంది, కానీ ప్రశ్నకు ప్రశ్న మనం ఎప్పుడూ చూడలేదు ఏ సభలో. గత సభలోనే ప్రశ్న వేసేవాళ్ళకి జవాబు ఇవ్వకుండా ప్రశ్నలు వేసేవారు, పర్సనల్గా కించపరిచేవారు. అలాంటివి మళ్ళీ రిపీట్ కానీయకుండా చూసేటటువంటి కార్యక్రమంలో నిన్న మన పార్టీ నాయకత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్తో 151 మంది ఉండేటటువంటి ఆ సభ 11 మందికి మధ్యలో 5 తీసేస్తే 11 మందితో ప్రజలు పంపించారు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజున హాజరు కాకుండా వాళ్ళు చేసేటటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో దీన్ని మోకరీ ఆఫ్ డెమోక్రసీ అంటారు, ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కొయ్యటం అనేది. ఇలాంటి వ్యక్తుల గురించి ప్రజలు ఆలోచించుకోవాలి. రాబోయే తరాలకి అలాంటి నాయకత్వాలు రాకుండా, మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రజల పైన ఉంది అని చెప్పి నేను పర్సనల్గా భావిస్తున్నాను. మరి అలాంటి తరుణంలో ఈ సభ రావడం, నిన్న ఎంతో హుందాగా మన సభా నాయకులు చేసినటువంటి డైరెక్షన్స్ వల్ల 11 మందితో ఉండేటటువంటి కౌరవ సభని నడిపినటువంటి వ్యక్తులు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి అనేది చూడకుండా ఎంతో హుందాగా ఈ సభలో 11 మంది వచ్చి ప్రమాణం చేసి వెళ్ళారు అని అంటే మన చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఉండేటటువంటి ఎక్స్పీరియన్సు, ప్రజాస్వామ్యం మీద ఉండేటటువంటి నమ్మకం, ప్రజాస్వామ్యం మీద ఉండేటటువంటి గౌరవం, మరి ప్రజాస్వామ్యంలో పర్సనల్గా కాకుండా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏ విధంగా సభలు ఉండాలి, ఎలా నడపాలి అనే దీనికి నిన్న ఒక్కరోజే మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాంటి వ్యక్తులను ఒక మాట కూడా ఆడకుండా సభ నడిచింది అంటే దీన్ని అదే విధంగా మీరు ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఎంతో హుందాగా నడిపించాలి, నడిపించగలరనేటటువంటి నమ్మకం నాకుంది. ఎందుకంటే మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇంకా 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఉంటాయి, 85లో ఒకసారి అప్పుడు ఉండేటటువంటి మహాత్ముడు NTR ముఖ్యమంత్రిగా ఒక తెల్లవారు మీరు వెళ్ళి ఏదో పాలసీ మ్యాటర్లో ఇద్దరు మాట్లాడితే ఇది కాదు బ్రదర్ అంటే, మరి నమ్మకం లేకపోతే నేను రాజీనామా చేస్తాను సార్ అని మీరు అంటే రాజీనామా చేస్తావా ఇచ్చేయి అని చెప్పి ఆయన అంటాం. మీరు అది రాయడానికి మళ్ళీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళేటప్పటికి ఆయన మనసు మార్చుకొని మీరు పిల్లలు మేమేదో అంటుంటాం మీరు ముందుకు సాగండి అని చెప్పి, అంటే ఉన్నది ఉన్నట్టుగా
నాయకుడికి కూడా చెప్పగలిగినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, మాట్లాడేటటువంటి తీరు మీలో ఉంది. అప్పటి నుంచి చూస్తున్నాం, మరి అదే తీరుని ఈ రోజున కూడా సభని హోందాగా నడపడానికి పార్టీకి సభా నాయకుడికి, అదేవిధంగా మన మిత్ర బృందానికి, లేదనంటే మొత్తం శాసనసభలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా పేరు తెచ్చే విధంగా మీరు చేయగలరు. ఆ నమ్మకం, ఆ విధమైనటువంటి పటుత్వం మీలో ఉంది, చేయాలి అని చెప్పి ఈ సందర్భంలో మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు. థ్యాంక్ యూ సార్. పితాని సత్యనారాయణ గారు.